చిన్న అంటే డైగ్రెషన్ ఏంటంటే, మీరందరూ రంగస్థలం సినిమా చూసుంటారు. సిట్టిబాబుకి చెవులోకి ఎక్కడం కొంచెం కష్టం, కానీ ఒకసారి ఒక మాట ఎక్కితే అక్కడే ఉండిపోద్దని చెప్పారు రామ్ చరణ్ గారు. అన్నయ్య అలా ఉండడం అటువంటి వారు. సో ఏదైనా పబ్లిక్ కాజ్ కోసం చేద్దాం అన్నప్పుడు ఫ్యూ టైమ్స్ మీ ఇంత ముందు కూడా డిస్కస్ చేయాల్సిన జరిగింది. పర్టికులర్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపం ఒక లెవెల్లో ఉండేవాళ్ళు ఈ హై కాస్ట్ మెడిసిన్స్ కానీ వాళ్ళ ఆరోగ్య ఇబ్బందులు కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్న చాలాసార్లు డిస్కస్ చేసాం ఇంతకు ముందు కూడా. ఇది మంచి అవకాశంగా తీసుకొని వారు ప్లాన్ చేద్దాం ఇలాగా తప్పకుండా మనం చేద్దాం అన్నప్పుడు 100% నెక్స్ట్ 4 మంత్స్కి వీ విల్ ప్లాన్ అండ్ ఈచ్ టైం 1000 మందికి తగ్గకుండా. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్ పాపులేషన్ స్క్రీనింగ్ అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి అందరూ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, మనం 1.4 బిలియన్ పీపుల్ అన్నారు. అన్ని రకాల జబ్బులకి స్క్రీనింగ్ అనేది కష్టం కాబట్టి జనరల్గా స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ హై రిస్క్ గ్రూప్స్కి ఉంటాయి. సో ఈ రాబోయే కాలంలో కొంత దాన్ని మనం ఒక ప్రచార పద్ధతిలో తీసుకెళ్ళి ఎవరైతే పర్టికులర్ అలవాట్లు అనే స్మోకర్స్ అనేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టుగా చూయింగ్ టొబాకో లాంటి వాళ్ళకి, లేకపోతే ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లేడీస్ పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్స్, వీటి గురించి అవగాహన ఇంప్రూవ్ చేసి కొన్ని కొన్ని హై రిస్క్ గ్రూప్స్ని ముందుగానే ఎంకరేజ్ చేసి తీసుకొచ్చేది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే మన ఈల్డ్ బెటర్గా ఉంటుందనేది ఒక ఆలోచన ఉంది సార్. అది మేము డిస్కస్ చేసి ఎలాగ దాన్ని ఒక కార్యరూపంలో అక్కడ అప్లై చేయాలనేది అదొక ప్రోగ్రామ్ చేస్తాం సార్. అదేవిధంగా లేడీస్కి సెల్ఫ్ ఎగ్జామినేషన్, సింపుల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలాగా ఊరికే వాళ్ళకి వాళ్ళే ఎగ్జామిన్ చేసుకోవచ్చు, దానికి ఆ ప్రోగ్రామ్స్లో వచ్చిన వాళ్ళకి, స్క్రీనింగ్కి వచ్చిన వాళ్ళకి ఈ ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. ఇప్పుడు ఉండకపోవచ్చు, ఒక 5 ఏళ్ళకి రాకూడదని రూల్ ఏం లేదు. సో వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునే పరిస్థితి ఒకటి. సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్ మీరు అని ఉంది, అది డెఫినెట్గా మా వాళ్ళు వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ టు డూ ఇట్. అండ్ మిగతా వాటికి ఎంకరేజ్ చేసే హాస్పిటల్కి చాలా తక్కువ ఖర్చుతోటి కాస్ట్ పద్ధతిలో ఈ లంగ్ సీటీ స్కాన్ అంటే మిగతా అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఈవెన్ సీటీ స్కాన్ అన్నీ చేద్దాం సార్. అదేవిధంగా కొన్ని బ్లడ్ టెస్టుల్లో ఆల్ఫా, సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ లివర్ క్యాన్సర్కి ఆల్ఫా ఫీటర్ ప్రోటీన్ అనే ఒక ఎంజైమ్ పెరిగిపోతుంది, అది ఇండికేషన్. మీరు ఇందాక మీరు అన్నట్టుగా ప్రాస్టేట్కి పిఎస్ఏలో అలాగా. సో అలాంటి కొన్ని టెస్టులు కూడా మనం హై రిస్క్ గ్రూప్స్కి మనం ముందే చేయొచ్చు. వాటి ద్వారా కూడా మనం ఈ క్యాన్సర్ని చాలా తొందరగా డిటెక్ట్ చేసినట్లయితే, చిరంజీవి గారు లాస్ట్ టైం కూడా చెప్పారు, ఎర్లీ డిటెక్షన్ విల్ లీడ్ టు ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ రిజల్ట్ విల్ బి 98% చాలా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అందరికీ అవగాహనలోకి వచ్చేలాగా ఈ ప్రచారం ద్వారా సార్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు, ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్దామని. 100% మా వైపు నుంచి ఖచ్చితంగా అండి, దీనికి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు మీరు క్యాంప్స్ పెడుతున్నాము, మనం అనౌన్స్ చేస్తున్నాం, వస్తారు చేయించుకుంటారు, దాన్ని బట్టి టెస్ట్లో డిటెక్ట్ అయితే కనుక మనం ఆ ట్రీట్మెంట్ వరకు మనం తీసుకెళ్తాము. మిగతా వాటిల్లో ఈ అవగాహన అనేది మనం అందజేయడానికి షార్ట్ ఫిల్మ్స్ లాంటి ఏదో చేయాలో నాకు అనిపిస్తుంది మా సిసిటీ తరఫున. దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ మా వాళ్ళు చేస్తున్నారు. ఇవి చేయటం వలన మనకి ఇది కొంచెం డీప్గా చొచ్చుకుపోయే అవకాశం కానీ అవగాహన అనేది ఏర్పడుతుంది, నమ్మకం ఉంది డాక్టర్? తప్పకుండా సార్. ఎందువల్లంటే మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి వాటి గురించి అవగాహన పెంచడానికి, ప్రజల్లోకి ఇటువంటి మెసేజెస్ తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మంది దాన్ని ఉంచుకుంటారు బ్రెయిన్లో. మేము ఎంత చెప్పినా అది డిఫరెంట్గా ఉంటుంది. మీకు పబ్లిక్ యాక్సెస్ చాలా ఎక్కువ కాబట్టి మీలాంటి ఒక పాపులర్ పర్సన్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అవగాహనలో ఉంచుకొని దానిలో కనీసం 50% మనం వాళ్ళని మోటివేట్ చేయగలిగినా కానీ వీ కెన్ పికప్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా ఎర్లీగా. ఇందాక మీరు అన్నట్టుగా ఈచ్ క్యాంప్కు ముందు మేబీ మనం వాళ్ళతో మాట్లాడి అది ఫీజిబిలిటీ చూద్దాం. మీ ట్విట్టర్లో ఇలాగా క్యాన్సర్ గురించి అవగాహన గురించి పెంచుకోండి, ఇవి తీసుకోండి అనేది మేము పాంప్లెట్స్ తయారు చేస్తాము. మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాన్ని కూడా మనం పంపిణీ చేయొచ్చు.
అదే విధంగా పబ్లిక్ సినిమా హాల్స్లో చిన్న చిన్న షార్ట్ మీరు అన్నట్టు షార్ట్ వీడియోలు అవన్నీ ప్లాన్ చేద్దాం. అవి ఆల్రెడీ ఉన్నాయి, ఐదు వస్తున్నాయి, మ్యాండేటరీ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు మందు కూడా మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా చేయగలిగితే అది మీరు నేను అసోసియేట్ అయితే అవ్వగలిగారు కదా. 100% 100% విల్ గివ్ ఆల్ ద ఎఫర్ట్స్.